नमस्ते तेलंगाना राष्ट्र व्याप्त एसएससी पेपर लीकेज की संबंधी विषय में हईड्रामा नड़चिंद चवर की बंडी संजय ने अरेस्टी पुलिस रिमांड तरह पैस्थित विषय पैन सीपी पेट प्रेस मीट चाल वरक तुम्हू रघुनंदन राव गार वार वकील पाइंट्स तो सीपी गार प्रश्न पैस्थित मन तो रघुनंदन गार सर चपंडी प्रधानमंत्री सीपी प्रेस मीट कोई क्लाज चूपस्तू वारे प्रधानमंत्री तुम्हें ఓన్లీ ఫోన్లలో డేటా మేము చూస్తాము మీ ఫోన్లలో ఉన్న సమాచారం మాకు కావాలని అడిగేటువంటి అధికారం పోలీసులకు లేదు బేసికల్ గా అదే చెప్తా ఉన్నా నేను సెక్షన్ 92 ఆఫ్ సిఆర్పీసీ సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 ని పోలీస్ అధికారుల్ని జర్నలిస్ట్ మిత్రుల్ని వకీలులని అందరిని కూడా ఒకసారి తిరిగి చదవాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అదంతా నెగ్లెక్ట్ అయిపోతా ఉంది సిఏ ఇస్తాడు సిపి ఇస్తాడు అందరూ ఇస్తారు డేటా రిట్రైవ్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్ అడుగుతాం దేనికి పడితే దానికి నీ ఫోన్ కావాలి నీ ఫోన్లో సమాచారం కావాలి నేను చదువుకున్న కాడికైతే ఎక్కడ చట్టంలో అట్లాంటిది లేదు అందుకనే సిఆర్పీసీ సబ్ క్లాస్ 1 సిఆర్పీసీ 92 సెక్షన్ లో సబ్ క్లాస్ 1 చూడండి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మీ ఫోన్లు గాని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని గాని రిట్రైవ్ చేయాలి అయ్యా సర్వీస్ ప్రొవైడర్లు మీరు కూడా తెలవక రిట్రైవ్ చేయమని అన్నప్పుడు రిట్రైవ్ చేస్తున్నట్టున్నారు అది నేరమైతది భవిష్యత్తులో జాగృతగా ఉండండి అనేది నేను పోలీస్ అధికారులకు మీ ద్వారా తెలియజేయాలనుకున్నటువంటి అంశం 41 సిఆర్పిసి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా కస్టడీలోకి తీసుకోవడానికి మాకు అధికారం ఉందని సీపీ గారు చెప్పడం జరిగింది దీని విషయంలో ఎట్లా చూడొచ్చు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ అందరూ చూస్తున్నాక కత్తితో పొడుస్తున్నాను అనుకోండి దానికి పోలీసుడే కావాల్సిన అవసరం లేదు నన్ను అరెస్ట్ చేయడానికి పక్కన ఉన్నటువంటి ఒక నార్మల్ సిటిజన్ కూడా నన్ను అరెస్ట్ చేయొచ్చు భారత రాజ్యాంగం అధికారం ఇచ్చింది మీ కళ్ళ ముంగట ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతా ఉంటే ఎవరైనా ఇంకొకరిని కత్తితో పొడుస్తా ఉంటే లేదా గొడ్డలతో నరుకుతా ఉంటే బీయింగ్ ఎన్ ఇండివిజువల్ సిటిజన్ పోలీసే కావాల్సినటువంటి అవసరం లేదు మామూలుగా సిటిజన్గా కూడా మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు అనేదే భారత రాజ్యాంగం ఇండియన్ పీనల్ కోడ్ పౌరులకు ఇచ్చినటువంటి హక్కు కాబట్టి చట్టం తెలిసిన వ్యక్తిగా నేను 41 సిఆర్పీసీ ప్రొసీజర్ అవన్నీ నేను మాట్లాడే తెలుసుకోలేదు నేను అంటుంది బండి సంజయ్ అనేటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షునికి ఎంపీ గారికి ఏం సంబంధం లేనటువంటి అంశంలో మీరు తప్పుడు కేసు పెట్టినారు మీరు 4వ తారీఖు రోజు సాయంత్రం పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని 5వ తారీఖు రోజు సాయంత్రం పెట్టిన రెండు ప్రెస్ మీట్లను కంపేర్ చేసి చూసినప్పుడే మీరు కావాలని కుట్రపూరితంగా ఎవరి ఆదేశాలను సంతృప్తి పరిచితందుకు చేసినటువంటి పనిగా మేము భావిస్తా ఉన్నాం దట్ ఇస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు ఆర్గ్యూ ఇట్ బిఫోర్ టుడే బిఫోర్ ద కోర్ట్స్ దొరికినటువంటి అంటే ఎక్స్ జర్నలిస్ట్ అలాగే ఇప్పుడు నమో టీమ్ గా చెప్పుకుంటున్నటువంటి ప్రశాంత్ విషయంలో కూడా చాలా వరకు చర్చ అయితే జరుగుతుంది వారికి బండి సంజయ్ కి మధ్యలో కొంత కాల్స్ ఉన్నాయి అలాగే మెసేజెస్ ఉన్నాయి వాట్సాప్ చాట్స్ ఉన్నాయని పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇవి కోర్టుల ముందట నిలిచే అవకాశం ఉందా అన్న ఈ దేశంలో ఒక కేసు జరిగింది మీకు అందరికి గుర్తుండాలి సుప్రీం కోర్టు దాకా పోయింది కేసు మహమ్మద్ అజారుద్దీన్ గారు భారతదేశ క్రికెట్ కెప్టెన్ గా ఉండి పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆడియో వీడియోల్ని తీసుకొచ్చి కొన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే అవన్నీ సెకండరీ ఎవిడెన్సెస్ బేస్డ్ ఆన్ దోస్ ఎవిడెన్సెస్ యూ కెనాట్ గివ్ కన్విక్షన్ టు ఎనీబడీ అని సుప్రీం కోర్టు చెప్పింది ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పుని మీరైనా మేమైనా ఏ రాజకీయ పార్టీ అయినా పోలీసులైనా గౌరవించాలే గౌరవిస్తారనేటువంటి విశ్వాసం నాకుంది గౌరవించకపోతే కోర్టులు తమ పని తాము చేసుకుపోతాయి నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు డీజీపీ మీద చేసినటువంటి మాటల విషయంలో కూడా దుమారం అయితే లేవుతుంది ఒక టైంలో మిమ్మల్ని మొత్తం బర్తరాఫ్ చేస్తారు తీసివేస్తారు మీ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వమే రద్దు చేస్తారనేటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి దానికి మీరు ఏం సమాధానం చెప్పండి సి నా రెండు దశాబ్దాల రాజకీయ జీవితం లోపల ఐ నెవర్ బ్లేమ్డ్ ఎనీబడీ ఇండివిజువల్లీ నా కోపం అంతా వ్యవస్థలలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులు చేస్తున్న తప్పుల మీదనే నా కోపం తప్ప నేను ఎప్పుడు వ్యక్తుల్ని వ్యక్తిగా ద్వేషించలేదు ఆ కుర్చీలో సమున్నతమైనటువంటి డీజీపీ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి పరిపాలన మీద నేను చేసినటువంటి కామెంట్స్ లోపల కొన్ని వర్డ్స్ వారికి ఇబ్బంది కలిగించినాయి అనేది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ద్వారా నా దృష్టికి వచ్చింది ఐ హావ్ గివెన్ ఏ క్లారిఫికేషన్ టు దెమ్ ఐ హోప్ దట్ ద మ్యాటర్ హెస్ బీన్ క్లోజ్డ్ దేర్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ఇట్ దెన్ వీ విల్ సీ ఇట్ ఎల్లుండి ప్రధానమంత్రి తెలంగాణకు రానున్నారు దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అలాగే పరేడ్ గ్రౌండ్లో కూడా వారు పలు కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు ఆ కార్యక్రమాలకి మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అరెస్ట్ అలాగే జైల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో రెండింటికి ఏమైనా లింకప్ చేసుకోవచ్చంటారా ఎందుకంటే జనాల్ని రాకుండా చూడాలనో లేకపోతే బెదిరిద్దామనో అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పునాదిగా ఎదిగినటువంటి పార్టీ నేను సైన్స్ టీచర్గా పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకు ఒక మాట చెప్పేవాడిని న్యూటన్ థర్డ్ లా అని గుర్తు చేస్తూ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్తాను బండి సంజయ్ గారికి ఈరోజు బెయిల్ రాక రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఆయన జైల్లో పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు రెట్టించిన ఉత్సాహంతో అంతకంటే గొప్పగా నరేంద్ర మోడీ గారి సభని సక్సెస్ చేస్తారు తప్ప మా కార్యకర్తలు ఎవరు కూడా డీలబడరు పడిపోరు ఎందుకంటే అటు నక్సలిజానికి వ్యతిరేకంగా ఇటు మతోన్మాదాలకి ఐఏఎస్ఐకి వ్యతిరేకంగా తుపాకీ గుళ్ళను ఎదుర్కొని అనేక మంది కార్యకర్తల బలిదానం తర్వాత ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు 2 సీట్లకెళ్ళి 303 సీట్ల దాకా ఎదిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇది ఒక వ్యక్తిని బట్టో ఇంకొకరిని బట్టో ఏదో జరుగుతుందని నేను అనుకోను
వి హోప్ నరేంద్ర మోడీ గారి సమావేశం భారీగా సక్సెస్ అవుతదనే నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజు బెయిల్ పిటిషన్ల మీద కూడా చర్చలు వాదనలు జరుగునున్నాయి. బెయిల్ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? హోప్ ఉందా ఏమన్నా? నేను మళ్ళీ చెప్తాను మీకు, నేను ఆశావాదిని. నాకు ఆశ ఉన్నది నా ఆర్గ్యుమెంట్ సక్సెస్ అవుతుందని, అంటే మా పార్టీ అడ్వకేట్లు చేసేటువంటి ఆర్గ్యుమెంట్ సక్సెస్ అవుతుందని, బండి సంజయ్ గారికి బెయిల్ వస్తుందని నేను సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను. ఏ ఆర్డర్ వచ్చినా ఒక వకీల్గా దాన్ని గౌరవించాలి, గౌరవిస్తాను. కోర్టు ఇచ్చిన ఆర్డర్ నాకు నచ్చకపోతే ఒక వకీల్గా నా ముందున్న మార్గం పైకోర్టుకు అప్పీల్ పోవడం తప్ప ఐ కెనాట్ కామెంట్ ఇట్ పబ్లికల్లీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి విషయంలో ఇంత హడావిడిగా ఇంత వేగంగా దర్యాప్తు అయితే జరగట్లేదు. కేవలం ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలోనే జరిగింది. దానిలో కావాలని బండి సంజయ్ని ఇరికిచ్చారంటూ బీజేపీ పార్టీ వారు అలాగే కొంతమంది ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతున్నటువంటి మాట, రఘునందన్ గా ఒక వకీల్ సాబ్గా మీరు చెప్పేటువంటి మాట ఏంటి? టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల్లోంచి వారి మీద పడ్డటువంటి బురదను గడుక్కోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి, ఒక చిన్న గీతని చూపించడానికి దాని పక్కన ఇంకో పెద్ద గీత గీసినట్టు గీసి లేని పంచాయతీని తీసుకొచ్చి పేపర్ లీక్ కాలేదు. పేపర్ని కొంతమంది దుర్మార్గులు బయటికి తెచ్చారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వస్తే లీకేజ్ అనరు దాన్ని. మాల్ ప్రాక్టీస్ కోసం కొంతమందికి లాభం చేకూర్చేందుకు ఎవరో కొంతమంది ఒకరిద్దరు దుర్మార్గులు చేసినటువంటి పని. కేటీఆర్ గారి భాషలు చెప్పాలంటే ఇద్దరు చేసిరని చెప్పిండు ఆయన. గట్లగాడోడు గోడ దుంకి చేసిండు, గీడోడు టీచర్ చేసిండు. ఇంకా ఇద్దరు చేసిన పనికి మొత్తం లీక్ అయిందని, దానికి మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని అంటగట్టడమే దుర్మార్గం అనేది నా ఆరోపణ. 9 మంది మంత్రులు, దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ పార్టీని అలాగే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి దాదాపుగా వారు తూర్పున పడుతున్నటువంటి పరిస్థితి, వారందరికీ ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక ఇంగ్లీష్ తత్వవేత్త ఏం చెప్తాడంటే, నిజం నిద్రలేసేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని. ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొదలైనటువంటి గోబెల్స్ ప్రచారం. ఒక అబద్ధాన్ని 10 మంది చేత చెప్పిస్తే అదే నిజమవుతుందని. చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రంలో పొద్దుగాలనే స్నానం చేసి మేకం తీసుకుపోతున్న ఒక పూజారికి ఎదురుగా వచ్చినటువంటి ఒక దొంగల మూట, వచ్చిన ప్రతి ఒక్కడు అయ్యా పూజారి గారు నల్ల కుక్కను తీసుకుపోతున్నామంటే అంత మేధావైనటువంటి పూజారి కూడా ఆఖరికి అది కుక్క అనుకొని వదిలేసినటువంటి రీతి లోపల వాళ్ళకు మందబలం ఉన్నదని కనబడ్డోళ్ళల్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి బండి సంజయ్ చేసిండు అని పొద్దంతా చెప్తే ఎవడో ఒక నమ్మకపోతాడు అనేటువంటి ఒక దురాశతోటి, దుర్మార్గపు ఆలోచనతోటి, దూర ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఒక చెడ్డ ప్రయత్నం. తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం, ఎవరు కూడా ఇట్లాంటి మాటల్ని నమ్ముతారని నేను అనుకోను. థ్యాంక్ యూ. ఇది రఘునందన్ రావు గారు చెప్పినటువంటి మాటలు. మొత్తానికి కుట్ర కోణంలోనే బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు అనేటువంటి మాటలు అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.